దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పాటించవలసిన నియమాలు, కలశ స్థాపన, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, 10 రోజులు అమ్మవారిని షోడశోపచార పూజ ఎలా చేయాలి, అమ్మవారి అలంకరణలు, దసరా అయిపోయిన తర్వాత ఉద్వాసన ఎలా చెప్పాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దసరాలో అమ్మవారిని 10 రోజులు మంత్రాలతో ఎలా పూజించాలి అని ప్రతిరోజు వీడియో చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి శుద్ధ దశమి దాకా జరపబడే అతిపెద్ద ఉత్సవాలు ఈ దసరా శరణ నవరాత్రుల మహోత్సవాలు. మొత్తం 9 లేక 10 రోజులు జరపబడే ఈ దసరా ఉత్సవాల్లో అమ్మవారికి 10 రోజులు 10 అలంకారాలు ధరింపజేసి విశేష పూజలు హోమాలు జరిపిస్తారు. దసరా రాత్రులనే పదం రూపాంతరం చెంది దసరా అని వివరించబడుతుంది. దసరా రాత్రులంటే 10 రాత్రులు అని అర్థము. ఈ పండుగ శరత్కాలంలో వస్తుంది కాబట్టి దీన్ని శరణవరాత్రులు అని కూడా అంటారు. ఇలా శరణవరాత్రులు 9 రోజులు చివరి రోజు దశమి తిథితో కలుపుకుని మొత్తంగా 10 రోజులు కలిసి దసరా పండుగ అవుతుంది. ఈ పుణ్యదినాలలో ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుండి నవమి ప్లస్ దశమి దాకా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి వీటిని దేవీ నవరాత్రులు అని కూడా వ్యవహరిస్తారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. అంటే అత్యంత పుణ్యప్రదమైన ఈ శరణనవరాత్రులలో దేవీకి చేసే పూజ ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ అదృష్టం పుణ్యాత్ములైన వారికి లభిస్తుంది తప్ప అందరికీ లభించదు. కాబట్టి ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుంచి శుద్ధ నవమి దాకా దుర్గా లక్ష్మి సరస్వతి స్వరూపిణి అయిన దేవీ పూజను ముక్తి కోరే జనులంతా చెయ్యాలని చెప్పటం జరిగింది. ఇలా 9 రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు కనీసం ఈ 9 రోజుల్లో ముఖ్యమైన చివరి 4 రోజులైనా పూజించాలి, ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ నవరాత్రులలో ముఖ్యమైన ఆ 4 రోజులు ఇవి. మొదటిది మూలా నక్షత్రం. ఇది అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఆ రోజున జగన్మాతను మహాసరస్వతి దేవిగా భావించి అర్చించుకోవాలి. 2 దుర్గాష్టమి. దుర్గమాసుర సంహారం చేసిన రోజు కాబట్టి దుర్గాదేవిని అష్టమి తిథి నాడు పూజించాలి. మహర్నవమి. మహిషాసుర సంహారం చేసి మహిషమర్దినిగా ప్రకాశించిన దేవిని ఆ రోజు అర్చించాలి. అలాగే ఇదే రోజున ఆయుధ పూజ కూడా చేసుకోవాలి. ఇక చివరిది విజయదశమి. అమ్మవారిని పూజించుకుని జమ్మి చెట్టుకు కూడా పూజ చేసుకోవాలి. దాన్నే సెమీ పూజ అని అంటారు. శ్రీ దుర్గాదేవి ఉపాసకులు నవరాత్రి రోజుల్లో పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. దంపతులు విడివిడిగా నిద్రించాలి. పూర్తిగా పవిత్రంగా ఉండాలి. అబద్ధాలు ఎక్కువగా మాట్లాడటం, చాప మీద మంచం పైన పడుకోవడం నిషిద్ధం. శాంత స్వభావులై ఉండాలి. ఉపాసకులు నవరాత్రి రోజుల్లో కటిక నేలపై దుప్పటి పరుచుకుని పడుకోవాలి. చెక్క బల్లపై పడుకోవచ్చు, కానీ అది దేవికి పెట్టిన బల్ల కంటే ఎత్తు ఉండకూడదు. శౌచాది కర్మలు నిర్వహించాక స్నానము చేసి వస్త్రాలు మార్చుకోవాలి. మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఏదైనా తింటే నోరు శుభ్రం చేసుకుని జపం చేయడానికి కూర్చోవాలి. ఆసనంపై కూర్చున్న తర్వాత ఏమీ తినకూడదు. మంచినీళ్లు తాగవచ్చు. బయట నుంచి వచ్చిన వారిని ముట్టుకోకూడదు. ఇంట్లో ఎవరైనా రజస్వలైన స్త్రీలు ఉంటే వాళ్ళని పూజగదిలోకి రానివ్వకూడదు. వారిని ముట్టుకోకూడదు. వారు ముట్టుకున్న ఏ వస్తువుని తాకకూడదు. మల విసర్జనకు వెళితే తలస్నానం చెయ్యాలి. ఆ వస్త్రాలు తడిపి వదిలి వేరే పొడి వస్త్రాలు కట్టుకోవాలి. ఉపాసకులు మనసా వాచా కర్మణ పరిశుద్ధంగా ఉండాలి. తక్కువ మాట్లాడాలి. అనవసరమైన ప్రసంగాలు చెయ్యకూడదు. చెడు ఆలోచనలు తెచ్చుకోకూడదు. పూజ చేస్తుంటే జపం చేస్తుంటే తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా దగ్గు వచ్చినా 3 సార్లు ఆచమన్యం చేసి తిరిగి ప్రారంభించాలి. ఉపాసన కాలంలో దానం ఇవ్వటం పుచ్చుకోవడం చెయ్యకూడదు. కాళ్ళు చేతులు తల నొక్కించుకోవడం వంటి సేవలు చేయించుకోకూడదు. మనసు చెలింపచేసే ఆహారాన్ని పనులకు దూరంగా ఉండాలి. పూజ చేసుకునేవారు పలహారం తినడం మంచిది. పాలు పండ్ల రసాలు
తీసుకోవాలి. ఎక్కువ పలహారం తీసుకోకూడదు. మసాలా తామస ఆహారం తినకూడదు. సైంధవ లవణం వాడుకోవచ్చు. కందమూలాలు ఫలాలు అతిగా తినకూడదు. అన్ని వేళలా అమ్మవారి నామాలలో ఏదో ఒకటి స్మరిస్తూ ఉండాలి. అమ్మవారి పూజామందిరం ఎలా ఉండాలి అంటే, నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉండే ఒక గదిరించుకుని అందులో పీట వేసి దానిపై ఎర్రని వస్త్రం పరిచి యంత్రం లేదా మూర్తిని ప్రతిష్ఠించి దుర్గ పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజాగృహం పరిశుభ్రంగా ప్రదూషణం లేకుండా గందరగోళానికి దూరంగా వంటింటికి పడక దూరంగా ఉండాలి. అలా ఉంటే నిత్య పూజలకు అవరోధాలు రావు. గాలి వెలుతురు సమంగా ప్రసరించాలి. పూజ చేసే పీటను మందిరంలా అలంకరించాలి. ఆసనం: దుర్గాదేవి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు ఊలుతో చేసిన ఆసనమైతే మంచిది. దానిపై ఎర్రని వస్త్రం పరచాలి. ఎరుపు రంగు ఊలు కంబలి దొరక్కపోతే ఏదో ఒక కంబలిని నాలుగు వైపులా మడత వేసి పైన పెద్ద ఎర్రని వస్త్రం కప్పాలి లేదా చుట్టాలి. పూజ పూర్తయ్యాక దాన్ని చుట్టి జాగ్రత్తగా సురక్షితమైన స్థానాల్లో భద్రపరచాలి. ఆ రోజు పూజకి మనం ధరించాల్సినవి: ఉపాసనకు ఎరుపు రంగులో ఉండే ఏ వస్త్రమైనా ధరించవచ్చు. మీరు జపాని కూర్చున్నప్పుడు ఎర్ర పంచె కట్టుకుని ఎర్రటి ఉత్తరయం వేసుకోవాలి, లేకపోతే ఎర్రటి సాలు అయినా కప్పుకోవాలి. పూజ చేసే ముందు సాధకులు ఎర్రని తిలకం నుదుటిన పై ధరించాలి. కలశ స్థాపన: పూజ గదిలో ఒక పీటపై ఎర్రని వస్త్రం పరిచి శ్రీ దుర్గాదేవి మూర్తిని గాని చిత్రపటాన్ని గాని ప్రతిష్ఠించాలి. పీటకి ఎదుట అంటే అమ్మవారికి ఎదుట కలశ స్థాపన చెయ్యాలి. అమ్మవారికి కొద్దిగా దూరంగా కుడివైపును గాని ఎడంవైపును గాని పొడి పొడిగా ఉన్న ఒక ఇసుకతో ఒక తిన్నెను తయారు చేయాలి. నానిన జొన్నలు లేదా వడ్ల గింజలు ఒత్తిగా పరచాలి. ఒకవేళ మీకు ఇది కుదరకపోతే ఒక మూకుడు తీసుకుని దాని నిండా మట్టిని నింపి నానిన జొన్నలు లేదా వడ్ల గింజలు వేసుకోవచ్చు. ఏదో ఒకటి మీరు వేసుకోవచ్చు. కలశస్థాపన చేసే పీటను ముందుగా పసుపుతో మొత్తము రుద్ది దానిపై బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. తర్వాత కుంకుమ బొట్లు ఇంకా మీరు ఏదైనా డెకరేషన్ చేసుకోవాలంటే రంగులతో నింపాలి. కలశానికి వాడుకునే చెంబులో ఇంట్లో ఉన్న తల్లి చెల్లి భార్య అందరూ కలిసి ఆ కలశంలో ఐదు ధాతువులు వేయాలి. అవి ఏమిటంటే ఇత్తడి, రాగి, ఇనుము, వెండి, బంగారం. అంటే ఎక్కువ ఎక్కువ అవసరం లేదు, కొద్ది కొద్దిగా మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి, ఇవన్నీ మీరు వేసుకోవచ్చు. కలశంలో ఐదు ఔషధాలు కూడా వెయ్యాలి. అవి ఏమిటంటే నల్ల మిరియాలు, కేసరి, లవంగం, జాపత్రి, గంధం వెయ్యాలి. పంచధాతువులు వెయ్యలేకపోతే వాటి బదులుగా నాణ్యాలు వెయ్యాలి కలశంలో. అంటే ఒకవేళ ఈ పంచధాతువులు గనక వెయ్యలేకపోతే, అంటే మన కాయిన్స్ ఉంటాయి కదండి, రూపా కాయిన్స్ ఉంటాయి కదా, అవి అందులో నాణ్యాలు ఆ కలశంలో వేసుకోవచ్చు. కలశం నింపటానికి వివిధ తీర్థ జలాలు, నూతి నీళ్లు, నదుల తీర్థాలతో కలశాన్ని నింపాలి. ఒకవేళ మీకు ఇది కుదరకపోతే మనం రోజు వాడుకునే మంచినీళ్ళైనా నింపుకోవచ్చు. దానిపై పంచ పల్లవులు అంటే మావిడాకుల్ని పెట్టాలి. ఒక ప్లేట్ తీసుకోండి లేదా కంచం, రెండిట్లో ఏదో ఒకటైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని నిండా బియ్యం పోసి కలశాన్ని పెడతాం కదా, ఆ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ పైన ఈ పళ్ళాన్ని పెట్టి దాని నిండా ఆ పళ్ళెంలో మొత్తం బియ్యం పోసేసి దానిపైన కలశం పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని పఠిస్తూ మీరు పెట్టాల్సి ఉంటుంది. పెట్టిన తర్వాత దానిపైన మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టండి. పెట్టి దాన్ని రెడ్ కలర్ జాకెట్ బ్లౌజ్ ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి. దానిని దేవీ ప్రతిరూపంగా భావించాలి. ఈ మంత్రం చదువుతూ పెట్టండి: నమో దేవ్యై మహాదేవ్యై శివాయ శతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయ నియతాం ప్రణతాం స్మృతాం. మంత్రం చదువుతూ వేదిక మధ్యగా వేసిన తిన్నెపైనే పెట్టాలి. కలశం వేదికపై నిత్యం కాసని నీళ్లు పోస్తూ ఉండాలి. కలశంలో నీరు ఇంకిపోకూడదు, ధాన్యం ఎండిపోకూడదు. నీరు పోస్తూ ఉంటే రోజు రోజుకి మొలకలు వస్తాయి. అఖండ దీపస్థాపన: పూజాస్థలంలో దుర్గాదేవిని కుడివైపున తిన్నెపై గాని బయట గాని చక్కటి సమతల స్థలంలో అఖండ దీపం పెట్టాలి. అది కొండెక్కకూడదు, ఒరిగి పడిపోతుందనే భయం లేని విధంగా అమర్చుకోవాలి. మీరు చక్కగా దీపం దగ్గరికి వెళ్లే దారి సౌకర్యంగా ఉండాలి. దీపారాధన చేసే స్థలంలో షట్కోణ యంత్రాన్ని బియ్యపిండితో వెయ్యాలి. దీనిలో
హైం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అని రాయాలి. ఈ యంత్రం మధ్యలో నేతితో నిండిన ప్రమిదలో ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత దేవి దీపారాధన మంత్రాయై నమః అని పలికి దీపానికి నివేదన చెయ్యాలి. దీపదేవత, నా పూజలు జరిగిన నాళ్ళు అఖండం ప్రకాశిస్తూ అఖండ జ్యోతి నలువైపులా ప్రసరిస్తూ ఉండాలి, నా పూజకు సహాయకారిగా ఉండాలి అని పలికి అఖండ జ్యోతి రూపంలో దుర్గాదేవిని వీక్షించి భావించి పూజించాలి. ఇతర దేవతల్ని పూజించినట్టే దీపదేవతను సమానంగా పూజించాలి. ఈ దీపం అఖండంగా 9 రోజులు వెలుగుతూనే ఉండాలి. దీనికోసం ఒక చిన్న దీపం పెట్టాలి. అఖండ దీపంలో నెయ్యి వెయ్యాలన్నా, అఖండ దీపం ఒత్తి కొడుగట్టినా దానిని దులిపేందుకు చిన్న దీప పొత్తినే వాడాలి. అఖండ దీప పొత్తి కదపటం, ఎక్కించటం, తగ్గించటం చేయకూడదు. అవసరమైనప్పుడు చిన్న దీపాన్ని వాడాలి. అఖండ దీపం పొరపాటున కొండెక్కినట్టు కనబడితే దానితోనే చిన్న దీపం వెలిగించి పక్కన పెట్టి అఖండ దీపం సరిచేయాలి. తరువాత చిన్న దీప పొత్తితో అఖండ జ్యోతిని వెలిగించాలి. చిన్న దీపపు ఒత్తినే నేతిలో ముంచి ఆర్పాలి. పగలు రాత్రి ఏమరపాటు లేకుండా అఖండ జ్యోతిని రక్షించాలి. కలశము అఖండ దీపం పెట్టుకోలేని వాళ్ళు అమ్మవారికి షోడశోపచార పూజా విధానం చేసైనా ప్రతిరోజు అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే, షోడశోపచారం అంటే 16 సేవలు. అవి ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం. ఇవన్నీ ప్రధానమైన ఉపచారాలు. వీటితో పాటు మరికొన్ని ఉపచారాలతో కూడిన నిత్య షోడశోపచార పూజా విధానంలో చేరి ఉంటాయి. బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పిన విధంగా శ్లోకాలన్నీ చేర్చి షోడశోపచార పూజా విధానాన్ని అందిస్తున్నాము. శ్రీ దుర్గాదేవి నిత్య పూజ విధానాన్ని అన్ని వర్ణాల వారు భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ అమ్మవారి అనుగ్రహము పొందగలరు. తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని తాను కూర్చుని దైవారాధన చేయాలి. మనకు ఎదురుగా ముఖ్యంగా శ్రీ దుర్గాదేవి విగ్రహాన్ని గాని చిత్రపటం గాని ఉండాలి. పూజ చేసిన ప్రతిసారి శిరస్నానము చేసి పూజ ప్రారంభించాలి. అలా విలులేని వారు కంఠాస్నానం చేసి పూజ చేయాలి. వారి వారి సంప్రదాయాల ప్రకారం తిరునామం గాని గోపీచందనం, విభూది, కుంకుమ, తిలకధారణ చేసి కొని పీఠం మీద కూర్చుని ముందుగా గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలి. ఈ సంవత్సరం అమ్మవారికి అలంకారాలు ఏ రోజు వచ్చాయి, అలాగే అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యము ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆదివారము 15/10/2023 ఆశ్వీజ శుద్ధ పార్జమి మొదటి రోజు అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. ఈ అమ్మవారికి నైవేద్యము పొంగలి పెట్టాలి. సోమవారం 16/10/2023 ఆశ్వీజ శుద్ధ విదియ రెండో రోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి అల్లంగారలు. మంగళవారము 17/10/2023 ఆశ్వీజ శుద్ధ తదియ మూడో రోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి దద్దోజనం. బుధవారం 18/10/2023 ఆశ్వీజ శుద్ధ చవితి నాలుగో రోజు అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టాలి. గురువారం 19/10/2023 ఆశ్వీజ శుద్ధ పంచమి ఐదో రోజు అలంకారం శ్రీ మహాచండీదేవి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి పులిహార. శుక్రవారం 20/10/2023 ఆశ్వీజ శుద్ధ షష్ఠి ఆరవ రోజు అలంకారం శ్రీ సరస్వతీదేవి. అమ్మవారి నైవేద్యం వచ్చేసరికి పెసరపప్పు పాయసం. శనివారం 21/2023 ఆశ్వీజ శుద్ధ సప్తమి ఏడో రోజు అలంకారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి అప్పాలు. ఆదివారం 22/10/2023 ఆశ్వీజ శుద్ధ అష్టమి ఎనిమిది రోజు అలంకారం శ్రీ దుర్గాదేవి అలంకారం. ఈ అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి చక్ర పొంగలి. సోమవారం 23/10/2023 ఆశ్వీజ శుద్ధ నవమి తొమ్మిదో రోజు అలంకారం మహిషాసురమర్దిని. అదే రోజు మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీదేవి కూడా వచ్చేసింది. అందుకని విజయవాడ కనకదుర్గ గుడిపై మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారాన్ని చూపిస్తున్నారు. అందుకని మేము అదే రోజున 2 నైవేద్యాలు చెప్పేస్తున్నాము. మహిషాసురమర్దినీ దేవికి నైవేద్యం వచ్చేసరికి కేసరి పూర్ణాలు.
అలాగే రాజరాజేశ్వరి దేవికి నైవేద్యం వచ్చేసరికి లడ్లు. అమ్మవారిని 10 రోజులు పూజించిన తరువాత ఉద్వాసన ఎలా చెప్పాలి? ఎడమ చేతిలో అక్షంతలు ఉంచుకుని కుడి చేతితో దుర్గాదేవిని నమస్కరిస్తూ మనసులో అమ్మ దుర్గాదేవి ఈ శరన్నవరాత్రుల్లో నేను చేసే పూజ సఫలీకృతమయ్యేలా ఆశీర్వదించు అని ప్రార్థించాలి. విజయదశమి నాడు ఉదయం పూజ చేసిన తరువాత కలశం కింద ఉన్న బియ్యాన్ని తీసి వేరు పెట్టాలి. కలశం కదిలించి తీసి దానిలోని పవిత్ర జలాలన్నీ మీ శిరస్సుపై చల్లుకుని అక్కడున్న వారందరి శిరస్సుపై చల్లాలి. మొలకలొచ్చిన ధాన్యాన్ని మీ తలపైన పెట్టుకోవాలి. ఏదైనా విశేష కార్యక్రమం కోసం వెళ్తున్నప్పుడు ఆ మొలకల్ని వెంట తీసుకుని వెళ్తే ఫలసిద్ధి కలుగుతుంది. చివరి రోజు ముత్తైదులకి కన్యలకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి. ఇలా ఉద్వాసన చెప్పాలి. కలశం మీద పెట్టిన కొబ్బరికాయని దానింట్లో ఉన్న నీళ్ళని ఆ కుటుంబ సభ్యులు తాగాలి. అలాగే ఆ కొబ్బరికాయని బయట పారేయకుండా మీరే శుభ్రంగా తినేయాలి. అమ్మవారిని ఈ 10 రోజులు షోడశోపచార పూజా విధానం మంత్రాలతో వీడియో తర్వాత పోస్ట్ చేస్తాము. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.